ఈ రోజు మనం మనం అకరణీయ సంఖ్యల పోలిక సంఖ్యా రేఖ లేకుండా కూడా చేయవచ్చు పోల్చడానికి ముందుగా మనం అకరణీయ సంఖ్యల హారం ధనాత్మక పూర్ణ సంఖ్య లేక కాదా చూస్తాము ఏదైనా అకరణీయ సంఖ్య యొక్క హారం రుణాత్మక పూర్ణ సంఖ్య అయితే ఆ అకరణీయ సంఖ్య యొక్క లవం హారం రెండింటిని మైనస్ ఒకటితో కుణిస్తాము ఈ విధంగా మనం హారాన్ని ధనాత్మక పూర్ణ సంఖ్యగా మారుస్తాము ఇలా చేయటం ద్వారా మనకి రెండు ధనాత్మక అకరణీయ సంఖ్యలు ఒక ధనాత్మక రుణాత్మక అకరణీయ సంఖ్య లేదా రెండు రుణాత్మక అకరణీయ సంఖ్యలు లభిస్తాయి అయితే రండి ప్రతి సందర్భంలో వీటిని ఎలా పోలుస్తారో చూద్దాము ముందుగా మనం రెండు ధనాత్మక అకరణీయ పోలికని చూద్దాం మనం భిన్నాలని ఎలా పోలుస్తామో మీకు గుర్తుందా వీడియోని ఆపి దీనిపై చర్చించండి మీ సమాచారం కోసం రెండు ధనాత్మక అకరణీయ సంఖ్యల పోలిక కూడా భిన్నాల పోలికలాగే చేయవచ్చు అంటే అకరణీయ సంఖ్యల హారం సమానంగా ఉంటే ఏ ఆకరణీయ సంఖ్య పెద్దదో ఏ ఆకరణీయ సంఖ్య లవం పెద్దదో అది పెద్ద అకరణీయ సంఖ్య అవుతుంది ఉదాహరణకి ఐదు బై ఎనిమిది మూడు బై ఎనిమిదిలో రెండు అకరణీయ సంఖ్యల హారం సమానంగా ఉంది కానీ ఐదు బై ఎనిమిది యొక్క లవం ఐదు మూడు బై ఎనిమిది యొక్క లవం మూడు కంటే పెద్దది కాబట్టి ఐదు బై ఎనిమిది మూడు బై ఎనిమిది కంటే పెద్దది అకరణీయ సంఖ్యల హారం సమానంగా లేకపోతే మనం రెండు అకరణీయ సంఖ్యల హారం సమానంగా ఉండే సమాన అకరణీయ సంఖ్యలు ఈక్వివలెంట్ రేషనల్ నంబర్స్ మనం మూడు బై నాలుగు మరియు రెండు బై ఆరులను పోల్చవలసి వస్తే మొదట మనం నాలుగు మరియు ఆరు యొక్క కాసాగు ఎల్సియం తెలుసుకోవాలి కాసాగు పన్నెండు మనం మూడు బై నాలుగు యొక్క హారం రెండింటినీ మూడితో గునిస్తే మూడు బై నాలుగు యొక్క సమాన అకరణీయ సంఖ్య తొమ్మిది బై పన్నెండు లభిస్తుంది ఇదే విధంగా రెండు బై ఆరు యొక్క లవం హారం రెండింటిని రెండుతో గుణిస్తే రెండు బై ఆరు యొక్క సమాన అకరణీయ సంఖ్య నాలుగు బై పన్నెండు లభిస్తుంది దీని హారం కూడా పన్నెండు ఇప్పుడు హారాలు సమానంగా ఉన్నాయి లవం తొమ్మిది లవం నాలుగు కంటే పెద్దది కాబట్టి తొమ్మిది బై పన్నెండు నాలుగు బై పన్నెండు కంటే పెద్దది లేదా మూడు బై నాలుగు రెండు బై ఆరు కంటే పెద్దది అని చెప్పవచ్చు ఇదే విధంగా రెండు అకరణీయ సంఖ్యల లవం సమానంగా ఉండి హారం సమానంగా లేకపోతే హారం చిన్నగా ఉన్న అకరణీయ సంఖ్య పెద్ద అకరణీయ సంఖ్య అవుతుంది ఉదాహరణకి ఐదు బై ఆరు ఐదు బై ఎనిమిది కంటే పెద్దది దీన్ని పరీక్షిద్దాం కాసాగు పద్ధతితో సమానం చేస్తాము అయితే మనకి ఐదు బై ఆరు యొక్క సమాన అకరణీయ సంఖ్య ఇరవై బై ఇరవై నాలుగు సమాన అకరణీయ బై ఇరవై నాలుగు లభిస్తుంది ఇప్పుడు ఇరవై నాలుగు కంటే పెద్దది అని మనం చెప్పవచ్చు అంటే కంటే పెద్ద అకరణీయ సంఖ్య ఇప్పుడు ఒక ధనాత్మక ఒక రుణాత్మక అకరణీయ సంఖ్యలని పోల్చుదాం మునుపటి వీడియోలో ధనాత్మక అకరణీయ సంఖ్య నాలుగు బై ఐదు ఋణాత్మక అకరణీయ సంఖ్య మైనస్ మూడు బై ఏడుకు కుడివైపున ఉంది కాబట్టి నాలుగు బై ఐదు మైనస్ మూడు బై ఏడు కంటే పెద్ద అకరణీయ సంఖ్య అవుతుందని చూశాము విస్తృత రూపంలో ఏదైనా ధనాత్మక అకరణీయ సంఖ్య ఋణాత్మక అకరణీయ సంఖ్య కంటే పెద్దగా ఉంటుందని చెప్పవచ్చు ఇప్పుడు ఋణాత్మక అకరణీయ సంఖ్యలను ఎలా పోల్చాలో మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మైనస్ ఏడు బై తొమ్మిది మైనస్ తొమ్మిది బై పన్నెండు లని పోల్చాలి అనుకుందాం మనం వీటిని సంఖ్యా రేఖపై వ్యక్తపరిస్తే మైనస్ ఏడు బై తొమ్మిది మైనస్ తొమ్మిది బై పన్నెండుకి ఎడం వైపు ఉందని మనం చూడవచ్చు కాబట్టి మైనస్ ఏడు బై తొమ్మిది మైనస్ తొమ్మిది బై పన్నెండు కంటే చిన్న అకరణీయ సంఖ్య ఇప్పుడు రండి వీటి హారాలను సమానం చేద్దాం ముందుగా రెండు అకరణీయ సంఖ్యల హారం ధనాత్మక పూర్ణ సంఖ్యలు అని చూడవచ్చు తర్వాత హారం తొమ్మిది హారం పన్నెండు కాసాగు ముప్పై ఆరు లభిస్తుంది దీన్ని ఉపయోగించి మైనస్ ఏడు బై తొమ్మిది యొక్క సమాన అకరణీయ సంఖ్య మైనస్ ఇరవై ఎనిమిది బై ముప్పై ఆరు మైనస్ తొమ్మిది బై పన్నెండు యొక్క సమాన అకరణీయ సంఖ్య మైనస్ ఇరవై ఏడు బై ముప్పై ఆరు వ్రాస్తాము హారాలు సమానం చేస్తే ఒక లవం మైనస్ ఇరవై ఎనిమిది రెండవ లవం మైనస్ ఇరవై ఏడు అని చూడవచ్చు ఈ రెండు రెండు పూర్ణ 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 సంఖ్యలు సంఖ్యలను పోల్చేటప్పుడు ఏ సంఖ్య విలువ అయితే గుర్తు లేకుండా పెద్దగా ఉంటుందో మైనస్ గుర్తు ఉంచితే దాని విలువ చిన్నది అవుతుంది అంటే మైనస్ ఇరవై ఎనిమిది బై ముప్పై ఆరు మైనస్ ఇరవై ఏడు బై ముప్పై ఆరు కంటే చిన్నది లేదా మైనస్ ఏడు బై తొమ్మిది మైనస్ తొమ్మిది బై పన్నెండు కంటే చిన్న అకరణీయ సంఖ్య రెండు రుణాత్మక అకరణీయ సంఖ్యలను పోల్చటానికి మరో పద్ధతి ఉంది ముందుగా మనం గుర్తును విస్మరించి వీటిని పిలుస్తాము ఉదాహరణకి ఇక్కడ గుర్తును విస్మరించి మనం ఏడు బై తొమ్మిది మరియు తొమ్మిది బై పన్నెండుని పోల్చుదాం హారాలు సమానం చేస్తే మనం వీటిని వరుసగా ఇరవై ఎనిమిది బై ముప్పై ఆరు ఇరవై ఏడు బై ముప్పై ఆరు ఈ విధంగా వ్యక్తపరచవచ్చు ఇరవై ఎనిమిది బై ముప్పై ఆరు ఇరవై ఏడు బై ముప్పై ఆరు కంటే పెద్దది అని మనం చూడవచ్చు ఈ రెండింటికి మైనస్ గుర్తుని పెడితే లేదా వీటి క్రమాలను మార్చాలి లేదా పోల్చే గుర్తుకు వ్యతిరేక చిహ్నంతో చూపాలి క్రమాలను మారిస్తే మనకి మైనస్ ఇరవై ఏడు బై ముప్పై ఆరు మైనస్ ఇరవై ఎనిమిది బై ముప్పై ఆరు కంటే పెద్ద అకరణీయ సంఖ్య అని లభిస్తుంది అంటే మైనస్ తొమ్మిది బై పన్నెండు మైన మైనస్ ఏడు బై తొమ్మిది కంటే పెద్ద అకరణీయ సంఖ్య లేదా పోల్చే గుర్తు యొక్క వ్యతిరేక గుర్తును తీసుకుని మనం చెప్పవచ్చు మైనస్ ఇరవై ఎనిమిది బై ముప్పై ఆరు మైనస్ ఇరవై ఏడు బై ముప్పై ఆరు కంటే చిన్న అకరణీయ సంఖ్య అంటే మైనస్ ఏడు బై తొమ్మిది మైనస్ తొమ్మిది బై పన్నెండు కంటే చిన్న అకరణీయ సంఖ్య రెండు సందర్భాలలో మైనస్ తొమ్మిది బై పన్నెండు ఇది పెద్ద అకరణీయ సంఖ్య మరియు మైనస్ ఏడు బై తొమ్మిది ఇది చిన్న అకరణీయ సంఖ్య అని మనకి తెలుస్తుంది ఈ రోజు మనం సంఖ్యా రేఖ లేకుండా అకరణీయ సంఖ్యల పోలిక నేర్చుకున్నాము అకరణీయ సంఖ్యల పోలికకు సంబంధించిన కొన్ని ఉదాహరణలను తదుపరి వీడియోలో చూద్దాం